ఇరవై పైసలు మన్న మీద పది పెట్టాడు కదండి మొన్నటి దాకా నిక్కలేసుకుని చీవుడు ముక్తో రోడ్డు మీద తిరిగి వాడికి తిరుగుతున్నావా అంతే కాలంతా కట్టే కానీ 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 ఏంటండి పెట్రోల్ ధర పెరిగిపోయిందని చెప్పు వింటున్నావా అవును పెట్రోల్ కి దీనికి సంబంధం ఏంటండి అది అంతేనండి ఇంకా ఎక్కువ మాట్లాడితే వచ్చిన నుంచి కాఫీ ఎంత తెలుసా అండి రూపాయి కోసుకో అందుకే టీ కొట్టు మూసేసి సారా కొట్టు పెట్టరు అన్న బాబా ఒక్క 5 రూపాయలు ఉంటే అప్పు తాతాలు నువ్వు చచ్చి గిరి పెట్టేసరే ఒక్క పైసా పడేవాడు మేడం సరిగా సాగుబోతున్నాయి నేను పోతానండి నమస్కారం నమస్కారం ఎక్కడ నమస్కారం వదిన్న గారు వదిన్న అది గడిపిందమ్మా ఆ దొంగనాయలతో చెప్పి నాకు 4 రూపాయలు ఇచ్చింది నీకు నీ పిన్నమ్మంటరా పిల్లలు తిండి లేక మళ్ళ మాడిపోతున్నారు అక్కడ అలాగా తమ్ముడు నీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా మనకు పెళ్ళవడ కదయ్యా పక్కింట్లో పిల్లలు లేదు ఇంకా వరుసలు ఏం మిగలలేదా అదే చెల్లెమ్మ ఓహో అదొకటి ఉంది కదా ఆగిపోతే సచ్చినడా అన్నగారు 3 రూపాయలు ఇప్పుడు ముక్కు పిండేస్తాను 2 కళ్ళు పీకేస్తాను రా 1 రూపాయి రే నీకు నిజంగా నోకలకేనా లేకపోతే తాగడానికి నీ మీద రొట్టు నా మీద రొట్టు వాడి మీద రొట్టు నిజంగా దానికే రా తీసుకో తాగుపోతున్నా వాసన వాసన వస్తాడు నా కొడక ఎవరు రాయుడు నా కొడుకులు పట్టుకుని నా కొడక అంటాడు అతి వచ్చిందే మోసికేసు ఇలా వచ్చావేంటి మామయ్యా తారీఖు అంతా ఇక్కడ క్యాలెండర్ లేదని చెప్పు ముందు బిల్డింగ్ అద్దెవరా దీనికంటే శ్మశానం నయం బిల్డింగ్ అంటే బిల్డింగ్ వీటి సమాధి అమ్మాయి పిల్లలు ఆ గాడి కూతురు అతే నేను గాడిని కాదు కుంటి కాదు కొడుకుని చెప్పు వద్దు ఇది ఒక జన్మేనా చూసావా చూసావా అది కాదు మామయ్య కన్న కొడుకు దగ్గరే ఇంత వసూలు చేస్తున్నారే ఇదేమన్నా మీకు న్యాయంగా ఉంది నా మాట వినుంటే వీడిన కాఫీ హోటల్ పెట్టుకునేవాడా ఎప్పటికైనా మించిపోయింది లేదు రమ్మను మా పాపారావు గారి దగ్గర పనిచేయమను ఆ రాముడి సావాసం మానేయమను ఇది నా ప్రాణం పోయే జరదు సతీ ఈ మహానుభావుని తొందరగా వెళ్ళమను లేకపోతే వచ్చి బేరాలు కూడా పోతాయి 5 రూపాయలు వాడు మహన్ దగ్గరే 5 మిగతా 10 ఇస్తాడు నా బాబు ఇస్తాడని చెప్పు పోయిన నెల 10 కాఫీలు ఈ నెల 11 కాఫీలు మొత్తం 21 స్పెషల్ కాఫీలు ఖరీదు 5 రూపాయలు నువ్వు తాగిన గ్లాసులు క్లీన్ చేయడానికి వాటిని కిలో చింతపండు ఖరీదు 5 రూపాయలు మొత్తం 10 రూపాయలు పోయి 5 రూపాయలు మర్యాద తీసుకెళ్ళమను లేకపోతే నువ్వు ఈ 5 రూపాయలు కూడా కత్తి పడుతుంది చెప్పు కత్తి పడుతుంది చూసావా చూసావా వాడి మాటలు మంచి మాటలతో వెళ్తావా లేకపోతే కాఫీ తక్కువ మొహం మీద కొట్టమంటారు కనుకో ఆ రాముడు ప్రోత్సాహం వల్ల కదరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చూస్తాను చూస్తాను మిమ్మల్ని అందరినీ కలిపి ఒక చూపు చూస్తాను